వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరెడ్డి అంట. ఎందుకంటే మనం చూసాం వైఎస్ తరిమిల కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంటే అందులో భాగంగా వైఎస్ తరిమిలకు పోటీగా శ్రీరెడ్డిని పెడితే ఎలా ఉంటుంది అంటే ఒక అవమానకరంగా ఉండేటట్లు క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్లాన్ అయితే గీసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం అంతా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్. తరిమిల అయినా సరే, సొంత రక్త సంబంధమైనా సరే, చెల్లైనా కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదని తెలుస్తుంది. అంటే తిడుతూ, బూతులు తిట్టిస్తూ చేస్తున్నారు అన్న విధానంగా క్రియేట్ చేసే విధంగా తయారు చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాగ తరిమిల మీద ట్రోలింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీకి అలాగే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అలా క్రియేట్ చేయడానికి కొంతమంది వ్యక్తులను ఏమైనా పెట్టారా, లేదంటే అది వేరే పార్టీల వల్లనా, లేదంటే వీళ్ళ చేస్తున్నారా అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏదైతే ఏముంది, వైఎస్ తరిమిలనైతే బ్యాట్ చేయడానికి, ట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది.